ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో 45 నిమిషాల పాటు ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. గత 5 ఏళ్లుగా ఏపీ ఎదుర్కొన్న పరిస్థితులు, తమ ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలను ఈ సమావేశంలో వివరించిన సీఎం కేంద్రం నుంచి సాయాన్ని కోరారు. అభివృద్ధి ప్రాధాన్యతల్లో గత 5 ఏళ్లుగా ఏపీలో చోటు చేసుకున్న అసమానతలను సరిదిద్దేలా చర్యలు చేపట్టామని వినతిపత్రంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. మానవ అభివృద్ధి సూచికలను మెరుగుపరచడం, గ్రామీణ పట్టణ తారతమ్యాలను తొలగించి సామాజిక భద్రత పెంచడం, మౌలిక వసతులు, పరిశ్రమల వృద్ధిపై దృష్టి, పారదర్శకత, అవినీతిరహిత పాలన కోసం సంస్కరణలు తేవడం వంటి 4 అంశాల ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వినతిపత్రంలో తెలిపారు ఏపీ సీఎం. అధికారంలోకి వచ్చాక తొలి సమావేశాల్లోనే అభ్యున్నతికి అంకురార్పణ చేశామని వినతిపత్రంలో వివరించారు. కీలక బిల్లులకు ఆమోదం ప్రవేశామన్నారు. కౌలు రైతుల సంక్షేమం, ఉద్యోగాల కల్పన, అట్టడుగు వర్గాలు, మహిళల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి చట్టాలు చేశామన్నారు. వీటితో పాటు పలు కీలక చట్టాలు చేశామని ఏపీ సీఎం చెప్పారు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర విద్యుత్తు రంగంలో అస్తవ్యస్త విధానాలను అనుసరించారని, అధిక ధరలతో సంప్రదాయేతర విద్యుత్ సంస్థల నుంచి ముఖ్యంగా పవన విద్యుత్తు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. 2014-15 నాటికి 97,000 కోట్లుగా ఉన్న ఏపీ అప్పులు 2018-19 నాటికి 2.58 లక్షల కోట్లకు చేరాయని, గత 5 ఏళ్లలో వృధా ఖర్చులతో పాటు అడ్డగోలుగా అంచనా వ్యయాలను పెంచారని వినతిపత్రంలో వైఎస్ జగన్ వివరించారు. ప్రస్తుతం అవన్నీ సరిచేయాల్సిన పరిస్థితి ఉందని ఆదుకోవాలని కోరారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారని, రాష్ట్ర ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని వినతిపత్రంలో ప్రధానికి తెలిపారు ఏపీ సీఎం. విభజనతో 59% జనాభా అప్పులు వస్తే 47% మాత్రమే ఆదాయ వనరులు వచ్చాయన్నారు. రాజధానిని కోల్పోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నామన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని వైఎస్ జగన్ కోరారు. ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు 6 ఏళ్ల కాలానికి 50 కోట్ల చొప్పున ఇప్పటికి 2,100 కోట్లు అందాల్సి ఉండగా 1,050 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఏపీ సీఎం చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేబీకే తరహాలో మిగిలిన 23,300 కోట్ల నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు రాయితీలు కల్పించాలన్నారు వైఎస్ జగన్. రెవెన్యూ లోటు 22,948 కోట్లను భర్తీ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం 16,000 కోట్లు మంజూరు చేయాలని, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం 2,500 కోట్లు ఇస్తామని ప్రకటించారని, ఇప్పటి వరకు 1,500 కోట్లు ఇచ్చారని తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నామని, విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావలసినవి కోరతామన్నారు. ప్రధానితో సమావేశానికి ముందు ఢిల్లీ సౌత్ బ్లాక్లోని ప్రధాని కార్యాలయ అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా, అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాను కలిసి ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.